మేము డిపాజిట్ చేసిన డబ్బులు మాకు ఇప్పించి ఆదుకోవాలని సహారా ఇండియా కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ బాధితులు కోరుతున్నారు. విజయనగరం జిల్లా స్థానిక సహారా ఇండియా బ్యాంక్ ముందు బాధితులు ధర్నా నిర్వహించారు. సిపిఎం నాయకులు గొర్లి వెంకటరమణ, బి సూరిబాబు మాట్లాడుతూ సహారా ఇండియా బ్యాంక్ లో డిపాజిట్లు చేసి మెచ్యూరిటీ సమయం అయిపోయి 4-5 ఏళ్లు గడిచినా ఇంకా బాధితులు డబ్బులు చెల్లించకపోవడం బాధాకరమన్నారు. సహారా ఇండియా వ్యవహారాలన్నీ కోర్టులో ఉన్నప్పటికీ సంస్థలో పనిచేస్తున్న కొంతమంది ఏజెంట్లు పార్వతీపురం బ్రాంచ్ మేనేజర్ కలిసి లబ్ధిదారులకు మాయమాటలు చెప్పి మోసం చేసి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. మెచ్యూరిటీ అయ్యి 7 ఏళ్లు గడుస్తున్నా లబ్ధిదారులకు ఎందుకు డబ్బులు చెల్లించలేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు బి సూరిబాబు, అధిక సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు. నా పేరు మురళి వెంకటరమణ, పార్వతీపురం సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుని, అలాగే సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శిని. ఇప్పుడు నేను సహారా ఇండియా బ్యాంక్ కాడ వాళ్ళు ధర్నా చేశాము. సహారా ఇండియా బ్యాంక్ తయారయ్యి ఇప్పుడు 48 సంవత్సరాలు అవుతుంది. దేశవ్యాప్తంగా సహారా బ్యాంక్ మొత్తం 5,550 బ్యాంకులు ఉన్నాయి. కనీసం 15 కోట్ల మంది ఈ సహారా బ్యాంక్ని నమ్ముకొని పేదవాళ్ళు, మధ్య కుటుంబాలు వీళ్ళందరూ అమౌంట్ డబ్బులు కట్టడం ప్రారంభించారు. మిక్సిప్ అంటే 5 సంవత్సరాలకి డబ్బులు అమౌంట్ ఇస్తారని చెప్పడం వల్ల మొత్తం 1,500 కోట్ల మంది జనాలు డబ్బులు అమౌంట్ పే చేశారు. తీరా చూసరికి మీరు కొన్ని రాష్ట్రాల్లోనే సహారా ఇండియా బ్యాంక్ ఆల్రెడీ మూసి జరిగింది. మూసి చేసే ఏటి కారణం మూసి చేసేసరికి ఆ స్వస్థత హామీ ఇవ్వలేకపోతున్నారు. దీని మీద పార్వతీపురంలో నిన్న ధర్నా సిపిఎం పార్టీకి ధర్నా గారు చేశాము. ధర్నాగా చేస్తా అక్కడ ఉన్న మేనేజర్ స్వస్థత లేదు, వాళ్ళు అక్కడున్న స్టాఫ్లు ఏమో చెప్తే అంటే మాకు కూడా 11 నెలల జీతాలు లేవని వాళ్ళు బాధపడతారు పక్క. దీని మీద మేము ధర్నా చేశాము. ఈ ధర్నా కాల సందర్భంగా మేము టైంకి రెడ్ గింట గీసాం. 28 తారీఖు లోపలే మా స్వస్థత సామి ఇవ్వాలి, మా కట్టిందో మాకు ఇవ్వాలి. లేకపోతే 28 తారీఖున మీ మొత్తం 50 ప్రజలంతా కలిపి మన పార్వతీపురంలోనే మన సహార్ ఇండియా బ్యాంక్ దగ్గర ఆందోళన కూడా చేస్తాము. ఎందుకంటే సహారా ఇండియా బ్యాంక్ తెరిచి మోన్ చేస్తున్నారు. నేను ఈ సహారాలో నేనే ఒక బాధ్యుడిని. నేను రోజు ఆ మేనేజర్ కలిసి అడుగుతున్నాను. అడిగితే అతను ఏడు చెప్తాడు, ఈ వేళ కాదు, ఈ నెల కాదు, వచ్చిన కాదు, ఇలాగే 6 నెలలు కూడా చేశాడు. చేసి మొన్న తగువ కూడా ఆడాను. ఆడినా సరే ఇప్పుడు లేదండి, మా వాళ్ళకి అది సుప్రీంకోర్టులో ఉంది అంట. 2012లోన సుప్రీంకోర్టు తొలిన అతనికి వాళ్ళిద్దరికీ తగువైందట. మళ్ళీ కొత్తగా ఇంకొక ఆయన వచ్చారు, అప్పుడు మళ్ళీ కట్టాను నేను 2014 తర్వాత. కట్టినప్పుడు అది ఆ పార్టీ ఇది కల్పించి ఒకే దీని మీద కోర్టులో ఉందని చెప్పేసి తేలిపోతాను నేను మేనేజర్.